బెజవాడ దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో గత 5 రోజులుగా సాగుతున్న భవానీమాల నిర్మాణ ఉత్సవాలు ముగిశాయి. అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శతచండీయాగం పూర్తి చేసి పూర్ణాహుతి ఇవ్వడంతో అధికార పూర్వకంగా ఉత్సవాలు పరిసమాప్తయ్యాయి. 5 రోజుల్లో 4 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల నిర్మాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. మండల దీక్ష విరమణ కార్యక్రమం ఈ నెల 20వ తేదీన వైభవంగా మొదలయ్యాయి. లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు భారీగాని ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. పుష్కర ఘాట్ నుంచి తలనీలాల వరకు అన్ని చోట్ల అధికారులు ప్రత్యేకంగా సిబ్బంది నియమించి భక్తులకు సేవలు అందించారు. 5 రోజుల్లో దాదాపుగా 4 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. భక్తులకు అన్నప్రసాదాలను కూడా అధికారులు అందించారు. ఈసారి భక్తులకు కోరినన్ని లడ్డూలను కూడా అందించడం విశేషం. అది కూడా కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా దేవస్థానం సిబ్బందిని నియమించి లడ్డూలను తయారు చేసింది. దాదాపుగా 9 లక్షల పైగా భక్తులకు లడ్డూలను అందించినట్లు ఆలయ ఈవో సూర్య కుమార్ చెప్పారు. భవానీ దీక్ష విరమణ ఈ రోజు లాస్ట్ డే. ఇప్పటి వరకు 4 లక్షల మంది విజిట్ చేశారు. ఇవాళ ఒక్కరోజే 12:25 అర్ధరాత్రి 12:25 టెంపుల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మార్నింగ్ 6 వరకు 1 లక్ష దాకా రీచ్ అయ్యారు. 6 గంటలు మాత్రం బోత్ పోలీస్ వాళ్ళకి మాకు కూడా టెస్టింగ్ టైం అనే చెప్పచ్చు. మీలోనే ఒకరు శబరిమలని తలపించింది అని చెప్పి కామెంట్ చేశారు. నిజంగానే అలాగే అనిపించిందండి. ఆ పసిబిడ్డలు నేసుకొని ఈ విజయవాడలో ఎప్పుడు చూడనంత చలిగాలిలో వాళ్ళు పరుగులు పెట్టుకుంటూ ఈ గిరి ప్రదక్షిణకి వెళ్తుంటే వీళ్ళు నిజమైన భక్తులే అనిపించింది. అందుకే కాబోలు అమ్మవారి ముఖంలో అత్యంత తృప్తికరమైన చిరుమందహాసం కనిపించింది. ఇన్నాళ్ళకి దసరాలో కూడా కనిపించినంత సంతోషంగా అమ్మవారు కనిపించింది. 61,000 మంది మనకి అన్నప్రసాదంలో ఫుల్ మీల్స్ తీసుకున్నారు. అది కాకోకుండా 12,000 అల్పాహారం భుజించడం జరిగింది. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఈవో సూర్యకుమారి దంపతులు నిర్వహించారు. పూర్ణాహుతి ఇచ్చినప్పటికీ భక్తులు వారి వారి దీక్షల సమయాన్ని బట్టి భవానీ దీక్షల విరమణ చేసుకోవచ్చని ఈవో సూర్యకుమార్ తెలిపారు.